హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లైక్స్ బై దివ్య. ఎలా ఉన్నారండి అందరూ? సో మేమైతే రీసెంట్గా గెట్ టుగెదర్ పార్టీకి అయితే అటెండ్ అయ్యామన్నమాట. సో చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లో ఉండిపోయాం కదా. సో మా ఆఫీస్ వాళ్ళు ఏంటంటే చిన్న గెట్ టుగెదర్ పార్టీని అయితే అరేంజ్ చేశారు. సో నేను కూడా చాలా రోజులైంది కదా అందరినీ విజిట్ చేశాను చెప్పేసి అయితే నేనైతే వెళ్ళిపోయాను అనమాట. చాలా చాలా బాగా జరిగింది, చాలామంది అయితే వచ్చారు. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా అందరినీ మీట్ అయినట్టు ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే వచ్చారు. సో స్టార్టింగ్లో మనకైతే చిన్న రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే ఇచ్చేసారనమాట. డ్రింక్ కూడా చాలా చాలా బాగుంది అండ్ వాటర్ బాటిల్స్ కూడా అరేంజ్ చేశారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. రీసెంట్గా మీరు ఎప్పుడు గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారో నా కింద అయితే కామెంట్ చేసేయండి. అండ్ మేము వెళ్ళినప్పటికే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ చిన్న చిన్న ఫన్నీ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి ఫన్నీగా అయితే క్వశ్చన్స్ అయితే కొంతమందిని సెలెక్ట్ చేసి అయితే అడిగారనమాట. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు అర్థం కాలేదు సార్. జెంట్స్లో ఒక్కరిని, లేడీస్లో ఒక్కరిని, అలా కొన్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే అడిగేశారనమాట. సో దాని తర్వాత మరీ క్వశ్చన్స్ రిపీట్ చేస్తే బోర్ కొడుతుంది కదా. సో మధ్యలో అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో ఇది ఏ సాంగో మీరు గెస్ చేస్తే చెప్పండి, నా కింద కామెంట్ చేయండి. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. పెర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫన్నీ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. సో అందులో ఈ ఫస్ట్ గేమ్ వచ్చేసి రూల్స్ వచ్చేసి అవి ఎంప్టీ గ్లాసెస్ ఉన్నాయి కదా, దాంట్లో బెలూన్ ఊదేసి ఒక దాంట్లో ఒకటి వేయాలన్నమాట, అది వచ్చేసి గేము. సో దాని తర్వాత మన జూనియర్స్ ఉంటారు కదా, 20 తర్వాత జాయిన్ అయిన బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారనమాట. ఎందుకంటే కరోనా తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు, బట్ ఫేసెస్ అయితే మనకు తెలియదు కదా, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఉన్నాం కాబట్టి మనకి చాలామంది తెలియదు కాబట్టి ఇంట్రడ్యూస్ అయితే చేసుకోమన్నారు. బట్ మన వాళ్ళు ఇంట్రోవర్ట్స్ కదా, కొంచెం భయపడ్డారనమాట. సో ఇలా కాదని చెప్పి అందరినీ కూడా స్టేజ్ మీదకి అయితే వెల్కమ్ చేసేసారు. సో చూసినప్పటికీ ఎంతమంది ఉన్నారా అనిపించింది అనమాట. అంతా ఎవరంటే ఇంకెవరు మన కరోనా బ్యాచ్ అనమాట వీళ్ళందరూని. ఇంకేముందండి, ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ మన లంచ్ బ్రేక్ టైం అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే వెజిటేరియన్కి ఎవ్వరు రాలేదన్నమాట. సో ఫస్ట్ వెజిటేరియన్ మొత్తం షూట్ చేస్తాను నేను, ఇంకా ఎవరికి వడ్డించకుండానే ఫస్ట్ అయితే షూట్ చేస్తాను. వెజిటేరియన్ ఐటమ్స్ అయితే ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ సో వెరైటీస్ అయితే ఇవన్నమాట, అవి కూడా బాగానే పెట్టారు. సో కొంతమంది వెజిటేరియన్ అయితే ఇది సూప్ అనుకుంటా నాకు తెలిసి. సో ఏది కూడా ఇంకా ఎవ్వరికీ వడ్డించలేదన్నమాట. ఫస్ట్ వెళ్ళి అయితే షూట్ చేస్తాను. చూడండి, అస్సలు టచ్ కూడా చేయలేదు, రైస్ కూడా అసలు ఒక్కరు కూడా వడ్డించలేదన్నమాట. బట్ నాన్ వెజ్కి తెలిసింది కదా ఎప్పుడు వెజిటేరియన్కి కొంచెం తక్కువ మందే ఉంటారు, నాన్ వెజ్కి అయితే మనకంత ఛాన్స్ రాలేదు. సో వాటి కొంచెం మంచిగా తీయలేకపోయాను, అప్పటికే చాలామంది లైన్ క్యూలో ఉన్నారనమాట. సో కొంచెం కష్టమైంది బట్ ట్రై చేశాను. ఇది వచ్చేసి మన ఫేవరెట్ నాన్ వెజ్ సెక్షన్ అనమాట. సో నాన్ వెజ్ సెక్షన్ కూడా చాలా బాగుంది, ఇది చికెన్ సూప్ అనమాట. చికెన్ సూప్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది.
అండ్ బిర్యానీ కూడా బాగుంది అండ్ లెగ్ పీస్ కూడా బాగా నచ్చింది నాకు. ఫిష్ కూడా బాగా నచ్చింది అన్నమాట. సో చాలా బాగున్నాయండి, ఫుడ్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. సో మరి మిగిలిన వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ క్యాటరింగ్ కూడా చాలా నీట్గా చేశారు. సో ఇదన్నమాట వెరైటీస్ వచ్చేసి. సో వెజిటేరియన్ దగ్గర అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, నాన్ వెజిటేరియన్ దగ్గర అయితే కొంచెం భారీగానే ఉన్నారని చెప్పచ్చు. ఒక్క క్రాబ్ తప్పితే మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి అన్నమాట. అండ్ చికెన్ లెగ్ పీసు, ఫిష్ ఫ్రై అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రొయ్యల బిర్యానీ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి. ఒక్క క్రాబ్ మాత్రం లేదన్నమాట, ఇంకా ఆల్ మిక్స్ చాలా బాగుంది. సో ఎవరు వెళ్ళంతా అంటే మన కొలీగ్స్ అన్నమాట, పాపం తినడంలో చాలా చాలా బిజీగా అయితే ఉన్నారు. సో లంచ్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా ప్లేట్లోకి వచ్చిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇవన్నమాట నా ప్లేట్లోకి వచ్చిన ఐటమ్స్. సో ఫుల్గా అయితే లంచ్ తినేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ కూడా నీరసం కూడా స్టార్ట్ అయిపోయింది. సో లంచ్ తర్వాత కిల్లి కూడా తిన్నాను. నేను ఫస్ట్ టైం తిన్నాను, ఎప్పుడు కిల్లి అయితే నేను తినలేదు, కానీ ఎందుకు ఇక్కడ అయితే టేస్ట్ చేయాలనిపించింది. సో కిల్లి తిన్నాను అండ్ దీని కిల్లి అంటారని అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నాను అండ్ కొన్ని కొన్ని షార్ట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి అవి కూడా క్లిక్ చేసేయండి అన్నమాట. సో ఇలా అయితే మా గెట్ టుగెదర్ పార్టీ చాలా బాగా జరిగింది. అండ్ దీని తర్వాత కొన్ని గేమ్స్ని కూడా కండక్ట్ చేశారు అండ్ మేనేజర్స్తో కూడా సరదాగా కొన్ని ఫన్నీ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. నేను అవి రికార్డ్ చేశాను, కానీ అవైతే నేను అప్లోడ్ చేయట్లేదు. సో అది కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేనైతే అవైతే స్కిప్ చేస్తానన్నమాట. సో గేమ్స్ అయితే కొన్ని సరదాగా ఎంప్లాయీస్తో కండక్ట్ చేసినవి మాత్రం క్యాప్చర్ చేశాను. సో దాని తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా చేశారు, డ్యాన్స్ అయితే అందరు పెట్టేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం. సో ఇదన్నమాట మా గెట్ టుగెదర్ పార్టీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేనైతే మేము ముందుకు రాబోతున్నాను. అండ్ మన హౌస్ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి కదా, ఇంకా హౌస్ వీడియోస్ అయితే చాలా చాలా ముందు వీడియోస్ అయితే చేస్తాను. సో మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు అందించండి. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. సో ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.